ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఆడియన్స్కి మాత్రం ఫైనల్గా నేను చెప్పాలనుకోవద్దు ఏంటంటే, ఈ సినిమా మల్టీప్లెక్స్ సినిమా, చిన్న సినిమా చూద్దామని అని కాదు. ఐ థింక్ మీకు ఇది చిన్న సినిమా అని కాకుండా పెద్ద మనసుతోటి మీరు చూడగలిగితే కనుక డెఫినెట్గా ఇందులో చక్కటి హార్ట్ ఉంది, అది మిమ్మల్ని రంజింపు చేస్తుందని నన్ను నమ్మి వెళ్ళిన వాళ్ళకి పెద్ద ఏమీ నష్టం జరగదు భరోసాగా నేను ఇస్తున్నాను. వాచెస్ నైస్. ఇలాంటి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకి ఎవరో పబ్లిసిటీ అక్కలు ఎవరేం చెప్పక్కల, అది చించేస్తుంటాయి. ఇప్పుడు ఎక్కడో దూసుకెళ్ళిపోతా ఉంది ఆ సినిమా. తెలుగు వాళ్ళ ఖ్యాతి, ఇండియన్స్ సినిమా ఖ్యాతి ప్రపంచ దేశాలకి అది తీసుకెళ్ళిపోయింది. ఆ రకంగా తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా, ఇండియన్ ఇండస్ట్రీ గర్వించే సినిమా త్రిపులార్ అయింది. దానికి కారణం రాజమౌళి, సందర్భంగా రాజమౌళి అని అతని టీమ్ని, అందులో నటించిన నటీనటులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ అలాగే అతి చిన్న సినిమా అనుకున్నా, బడ్జెట్ సినిమా అనుకున్నా దీన్ని చిన్న అనే మాటతో అనుకోకూడదు. అండ్ పెద్ద మనసుతో మీరు చూసి ఇది కూడా పెద్ద సినిమాలాగా మీరు ఆదరించాలి. ఇలాంటి సినిమాలు మీరు ఆదరిస్తుంటే ఇంతమంది ఎంతూజియాస్టిక్ యంగ్స్టర్స్, డైరెక్టర్స్కి, యాక్టర్స్కి అందరికి కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం మీరు పెట్టే 200 రూపాయలతోటో 100 రూపాయలతోటో జరుగుతుంది. ప్లీజ్ మీరు వెళ్ళండి, సినిమా చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. April 1st మీరు మా అందరికి ఇచ్చే గిఫ్ట్ ఈ సినిమా మిషన్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్.